అందుకని నువ్వు సతకృతంతో అయిపోయిందిగా, ఇంకెందుకే పుస్తకాలు కూటిగా గుడ్డుగా, అందుకని అతని మీద పారేస్తున్నా. ఆహా, నీకు వయసు అయిపోయిందిగా, ఇంకా నువ్వు మాత్రం ఎందుకు కూటిగా గుడ్డక, నిన్ను ఇట్లాగే మూట కట్టి అతని మీద పారేస్తా. పారేస్తావు పారేస్తావే, ఇవన్నీ మీ అమ్మ నేర్పిస్తుందే. అమ్మా, దానికి ఇష్టం లేని పనులు చేయడం దేనికి, అది చదువుకునే పుస్తకాలు కదా. చేయటు. అయ్యో రాత, ఇంకా చదవడమేనా అన్నపూర్ణ? రంబలాంటి పిల్లను ఎందుకు పనికి రాకుండా చెడగొట్టేస్తున్నావే? నేను ఎందుకు చెప్తున్నాను కాస్త ఆలోచించుకో, తర్వాత నువ్వే ఆఘోరిస్తావు. ఏమండి, మన రాము ఫెయిల్ అయ్యాడు విన్నారుగా, ఎంత దురదృష్టం అండి. అవును, ఎంత దురదృష్టం అండి. అమ్మా, ఎంఏ చదవడానికి సీటు అప్లై చేస్తున్నాను. అమ్మా, బంగారు తల్లి, మొన్నటిదాకా పరీక్ష అయిపోయిందన్నావు, ఇప్పుడే ఇంకా చదువుతానంటున్నావు, అంటే నువ్వు పుట్టిన అచ్చంగా చదువుతూ పోవడానికేనా? ఏం చదివితే? ఈ చదువుతోనే పొట్టనండి ఆకలి తీరుతుందో ఏమో, నాకు తెలియదమ్మా. కట్టలకు కట్టలు తామలపాకులు, డబ్బాలకు డబ్బాలు ముక్కు పొడుగుతో నీ కడుపు నిండడల్లే. అలాగే చదువుతో నా ఆకలి తీరుతోంది అనుకోరాదు? అవునవునే, ఎందుకు తీరదు? నువ్వు ఒక మూల పుస్తకం పెట్టుకొని అట్లా తిరిగేసినట్టు పేజీలు తిరిగేస్తూ కూర్చో, నీ అమ్మ మూల పిడేలు పెట్టుకొని కుయ్యా పొయ్యా కుయ్యా పొయ్యా అని కూర్చుంటుంది. నిన్ను నమ్ముకున్నందుకు దాని నోట్లంతా నా నోట్లంతా దుమ్ము కొట్టు. అమ్మా, నువ్వు ఊరుకో. చంద్ర, ఈ విషయాలన్నీ అవతో ఎందుకు? నీ చదువుకి నేను ఏర్పాటు చేస్తాను, వారిని నేను అడుగుతాను. అక్కర్లేదమ్మా, నేనే అడుగుతాను. నేను ఫస్ట్ను పాస్ అయ్యానంటే నాన్నగారు ఎంతో సంతోషిస్తారు, నా మాట కాదని. రాము, మా ఇంట్లో ఫ్యాన్ తిరగడం లేదు, ఫీజు పోయినట్టుంది, కాస్త చూసి పెట్టావు. చదువుకున్నవాడివి, ఆ మాత్రం సహాయం చేయలేవు. నేను ఇప్పుడు 5 నిమిషాలు రాము. ఆ గదిలో కూర్చో, కూర్చో, పర్వాలేదు. కృష్ణ కృష్ణ, ఇక్కడే కూర్చుంటావా? సరే, ఇదిగో చూడు బాబు, నువ్వు రోజు వీధిలో వస్తూ పోతుండగా నేను చూస్తుంటానుగా, నువ్వు ఎంతో బుద్ధిమంతుడివి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. పచ్చి పుర్రాడివి, మొగాడివి, అప్పుడే ఇంత సిగ్గు ఇంత బిడియం అయితే ఎలా? ఏమండి, ఫ్యాన్ తిరగట్లేదన్నారు, ఏది? బాబు, నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడే ఫ్యాన్ ఉంటుందా? ఆ గదిలో ఉంది కదా. ఏమండి, నా తొందరగా పని ఉంది, నేను వెళ్ళాలి. రాము రాము, ఒక క్షణం, ఫ్యాను నిజంగా చెడిపోయింది, ఉండి తెస్తాను. చెడింది ఫ్యాన్ కాదు. అబ్బాయి, మావిడ ప్రసాదం ఇచ్చిందే. మీరా? అవధాలు గారు అబ్బాయి వెళ్ళిపోయాడు. ఫ్యూజ్ పోతేను బాగా చేయమని పిలిపించాను. నీకోసం ఎన్ని పూలు తీసుకొచ్చాను, ఇవాళ నా దేవిని అందంగా అలంకరించి ఆనందంగా పూజ చేయాలి. కృష్ణ కృష్ణ వద్దండి. కృష్ణ కృష్ణ, భర్త మాట అప్పుడప్పుడు అమావాస్య పౌర్ణమికైనా వినాలి. పాపిష్టిదాన్ని, బయట తిరగాల్సిన మొగాడిని ఇంట్లో పెట్టుకుని ఇంటి చాకరంతా చేయించుకుంటున్నా, ఇక ఈ సేవ కూడా చేయించుకుంటే తిన్నగా నరకానికే వెళతాను. చూడండి, బయటకు వెళ్ళి అలా హాయిగా 10 గంటల దాకా తిరిగినండి. సావిత్రి, నేను బయట ఉంటే నువ్వు ఇంట్లో, నువ్వు ఇంట్లోకి వస్తే నేను బయట, మరి మన ఇద్దరం కలిసి ఇంట్లో ఉండేది ఎప్పుడు, ప్రేమించుకునేది ఎప్పుడు? మరే అరే చూడు చూడు, పగలంతా ఆఫీస్ పనులు కొట్టు కొట్టుకు చచ్చి ఇంట్లోనైనా ఇంత హాయిగా ఉందాం అనుకుంటే మీతో ఒక పీడ చిచ్చి. డియర్ ప్లీజ్ పోనీ, సినిమాకి వెళ్ళండి. మొన్న డ్రామా, నిన్న సక్కసు, ఇవాళ సినిమా. కృష్ణ కృష్ణ, అయితేనే నేను సంపాదించేది ఎందుకు? ఈ సుఖానికేగా, వెళ్ళండి. నేను నీతోటే ఉంటాను. ప్లీజ్ సినిమాకి. నీతోటే. మీరు వెళ్తారా వెళ్ళరా? ఈవేళ మా ఆఫీసర్ గారి స్నేహితురాన్ని టీ పార్టీకి పిలిచాను, వెళ్ళండి. మరీ మంచిది, నేను దగ్గరుండి మీకు ఇద్దరికి సర్వ్ చేస్తాను. అబ్బా, ఆవిడికి మగాలంటే సచ్చే సిగ్గు, మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, వెళ్ళండి. తప్పదా? ప్లీజ్ వెళ్ళండి. నాన్నగారు, మీకు ఒక హ్యాపీ న్యూస్, నేను బిఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. మా ఫ్రెండ్స్, ప్రొఫెసర్లు అంతా నన్ను ఇంకా చదవమంటున్నారు. నేను ఎంఏ చదవాలనుకుంటున్నాను, అందుకని మిమ్మల్ని అడిగి. చంద్ర,
ఎందుకమ్మా కన్నీరు? ఏడవకమ్మా, ఏడవకు. ఆయన నీ శరీరానికి వెల ఇస్తారే కానీ నీ కన్నీళ్లకు విలువ ఇవ్వరమ్మా. నువ్వు నీ బిడ్డనైనందుకు నేను ఆయనకి ఈ లోకానికి విలువ లేని వాళ్ళమమ్మా. ఎందుకు కొరగాని వాళ్ళం. నీకు ఇల్లాలిగా గుర్తింపు, నాకు కూతురుగా గౌరవం ఎన్నిటికీ రావు అమ్మా. ఏమైనా సరే నేను ఇంకా చదువు తీరుతాను, చదివి నా కాళ్ళ మీద నేను నిలబడతాను. కానీ సాని అని హీనంగా చూసిన ఈ లోకంలోని సంసారినై సగౌరవంగా జీవిస్తాను. మనము మనుషులమని మనకు మర్యాదగా బ్రతకడం చాతవునని రుజువు చేస్తాను. నీకు సాధ్యం కాని పని నేను సాధిస్తానమ్మా, సాధిస్తాను. కృష్ణ కృష్ణ పాడ సినిమా అప్పుడే వదిలేసేలా ఉంది, టైం ఏందో తెలియలేదు. వస్తున్నా. వచ్చారా? ఏం సినిమా చూశారు? సాని సంసారి. చాలా బాగుందిలే. అంత బాగుంటే అప్పుడే వచ్చేసరే, రెండు ఆట కూడా చూడకపోయారా? ఎందుకు? మగాళ్ళంటే పడదు, మీ ఆఫీసర్ గారి స్నేహితులు ఇంకా వెళ్ళలేదా? అబ్బే అప్పుడే వెళ్ళిపోయింది. ఏ ఎందుకని? మీరు ఇద్దరు ఏమైనా దెబ్బలాడుకున్నారా, లవ్ చేసుకున్నారా? కృష్ణ కృష్ణ అవేం పాడు మాట్లాడి. ఏం లేదు, తలంతా చెరిగిపోయి కాస్త అస్తాయిస్తంగా ఉంటేనే అడిగానండి. పండి పోయికిరు మాటలు మీరు. సావిత్రి, నీ ఆడఫ్రెండ్ సిగరెట్ తాగుతుందా? కృష్ణ కృష్ణ అదేమిటండి? మరి ఇక్కడికి ఎలా వచ్చాయి? నా కర్మ తలరాత ఇంత రాజమండ్రిలో ఎక్కడా ఇల్లు దొరకనట్టు తాను దాని ఇంటి ముందు తెచ్చి పడేశారు. ఎవడో వచ్చి తలుపు దబదబా తట్టాడు, మీరేను అనుకుని వెళ్ళి తీశాను. ఎంత చెప్పినా వినిపించుకోకుండా దగ్గరగా సిగరెట్ పిలుస్తూ లోపలికి వచ్చి కూర్చున్నాడు. ఎవరు నువ్వు, ఏం కావాలని అడిగితే ఈయని పళ్ళికిలిస్తాడు, కళ్ళు తిప్పుతాడు. ఇక ఒళ్ళు మండిపోయి తీశాని చెప్పు అంతే. సిగరెట్టు అగ్గిపెట్టి సిగ్గు శరం అన్ని వదిలి ఒక్కటే పరుగు. పోకిరి వెదవా, నేను సంసారనయ్యా, సానుగాని కాదు అంటే చెప్తే వినరే? ఎలా వింటాడు? సాని దానికంటే ఎక్కువగా రంగులు హంగులు తగిలించుకొని తళుక్కు తళుక్కుమంటూ తిరుగుతూ ఉంటివి. సావిత్రి నా మాట విని కాస్త కోట తగ్గించు. అనండి అనండి, మీరు నన్నే అనండి. మీ అత్తగారు చనిపోయిన తర్వాత ఇంటి భారం అంతా మీ నెత్తి మీద పడింది. ఏం చేస్తాం, ఆమెకు వయసు అయింది, వెళ్ళిపోయారు. అంతే అంతే, అందరం అక్కడ చేరవలసిన వాళ్ళమే. అవును, రాము ఫెయిల్ అయ్యాడా? అవునమ్మా, బిడ్డ ఎంతో కష్టపడి చదివాడు పాపం, అయినా తప్పాడు. తప్పకేం చేస్తాడు? ఆ ఎదిరింటి సూదంట్రాయి ఆకర్షిస్తుంటే 24 గంటలు ఆ రంభ మన వాడి మీద కన్నేసి ఉంచితే చదివి ఎలా వంటబడుతుంది? అరువతమ్మ గారు, మీ అబ్బాయి వాళ్ళ చంద్రి ఈ వీధి మలుపు తిరిగేదాకా ఎంత బుద్ధిమంతులుగా ఉంటారో చెప్పలేం. ఆ తర్వాత చూడండి కృష్ణ కృష్ణ, పెళ్ళైన వాళ్ళం మనమే అలా ప్రాసుకు పూసుకు తిరగాలంటే సిగ్గుతో చచ్చిపోతాం. చేచే, వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి తిరిగిన వాళ్ళు. ఏమోనమ్మా, ఎంత స్నేహం అయినా సాని పిల్లతోనా? నువ్వు ఏమైనా చెప్పు సావిత్రి, ఆ పిల్ల ముఖం చూస్తుంటే నాకు అలా అనిపించదు. కృష్ణ కృష్ణ. బాబుగారు తీర్థం కాలసం అయ్యారా? లేదమ్మా, ఈవేళ తీర్థంతో పాటు నీకు ఒక శుభవార్త కూడా చెప్తాను. ఏమిటి బాబుగారు? మన లలితకి పెళ్లి నిశ్చయం చేశావమ్మా. లలిత పెళ్ళ? అమ్మ దొంగ, నీ పెళ్లి సంగతి నాకు చెప్పనేలేదు కదా. కాదు చంద్ర, చెప్దామని అనుకుంటూనే ఉన్నాను. ఎప్పుడు పెళ్లి అయిపోయిన తర్వాత రాని పంచం. నాతి చరామి.
వందే రాజా వరుణా ధ్రువందే వో బృహస్పతి రిసెప్షన్ లో నీ ఫ్రెండ్ ని పాట పాడము. ఏ పాడుతుంది? ఆ మాట నీ స్నేహితురాలేను మనం. నాన్నగారు సాయంత్రం రిసెప్షన్ లో చంద్ర పాట పాడుతుందండి. శుభం రాము. పాట చంద్ర వంతు, రిసెప్షన్ ఏర్పాట్లన్నీ నీ వంతు. అలాగే చంద్ర, లలిత పెళ్లి అయిపోయింది, ఇక నీ పెళ్లి ఎప్పుడు మరి? మాంగళ్య ధారణకు ముందు మీరు లలిత చేతులు పట్టుకుని ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ త్వయేష నాతిచరితవ్యా అన్నారు. పెళ్లి కొడుకు నాతిచరామి అన్నారు. దీనికి అర్థం ఏమిటండి? అమ్మా, కన్యాదాత తన బిడ్డను వరుణ చేతుల్లో పెడుతూ ధర్మేచ ధర్మముందును, అర్ధేచ సంపదల యందును, కామేచ ఉరికల యందును, మోక్షేచ మోక్షమందును, త్వయైషా నాతి చరితవ్యా, దీనిని నీవు ఉల్లంఘించకూడదు అని ప్రార్థిస్తాను. అప్పుడు వరుడు నాతి చరామి, నేను ఉల్లంఘించను అని వాగ్దానం చేస్తాను. అంటే తనకు అప్పగించబడిన వధువు యొక్క రక్షణ పోషణ బాధ్యతలన్నీ తాను స్వీకరిస్తున్నానని, ఈ పవిత్ర విధిని ఎన్నటికీ అతిక్రమించడని వాగ్దానం చేయడం అన్నమాట. చంద్ర, ఇంత జాగ్రత్తగా దీన్నంతా జ్ఞాపకం పెట్టుకుని అడుగుతున్నావు దేనికమ్మా? మన ఆచారాలను, వాటి వెనుక ఉన్న పవిత్రమైన ఆదర్శాలను తెలుసుకోవాలని ఆసక్తి బాబు గారు. వివాహం మన ధర్మాలన్నిటిలోకి శ్రేష్టమైంది కదండి. చంద్ర, నీలాగే ప్రతి ఒక్కరూ ఇలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మన సంస్కృతి సాంప్రదాయాలు మహోజ్వలంగా ప్రకాశించేవమ్మా. మన దేశమే చంద్ర, చంద్ర ఏమిటే ఏ లోకంలో ఉన్నావేంటి? అదే ఏం లేదు.